తెలియజేస్తున్నాను. చూడండి, కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని తీసుకుందాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. పునాదులు పాడైపోగా, ఏమంటున్నారు చెప్పండి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమియు కూడా చేయగలరు అంటున్నాడు. చాలు, దేవుడు ఏమంటున్నారు చెప్పండి, పునాదులు పాడైపోగా నీతిమంతులు కూడా మీ కొరకు ఏను ఏర్పాటు చేసిన యాజకులు వారి గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేసిన మీకు ఉపయోగము లేదు అంటున్నాడు. నీతిమంతులు, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఈ లోకములో దేవుడు పునాది వేశాడు. ప్రతి మానవుడు ఆ క్రీస్తు అనే బండ మీదనే, పునాది మీద మనము కట్టబడాలి. క్రీస్తు అనే బండ ఈ లోకములో నీతిమంతులు ఆ బండ మీద కట్టుకోవాలి. దేవుని మార్గాలలో నడిచేవారు, దేవుని మాటను బట్టి జీవించేవారి పునాదులు ఆ బండ మీదనే కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద తప్ప వేరే బండ మీద పునాదులు వేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి? ఇసుక మీద కట్టబడిన పునాదులే. కనుక అవి కూలిపోతాయి, అవి పడిపోతాయి, ప్రమాదాలకు గురి అయిపోతారు. కనుక ఈ లోకము అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? పాపమనే ఊబిలో ఉన్నది. కనుక దేవుడు ఈ పాపమనే ఊబిలో క్రీస్తు అనే బండను, నా సంఘము దాని మీద కట్టబడుతుంది. అది పరిశుద్ధ సంఘం. పరిపూర్ణులైన వారు, పరిశుద్ధంగా జీవించేవారు మాత్రమే ఆ బండ మీద కట్టబడతారు. కనుక అట్టి పునాదుల మీద నిలబడిన వారు ఈ రోజులు అలాంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? పునాదులు పాడైపోతున్నాయి. ఆ పునాదుల మీద మరలా పునాదులు వేసుకున్న వారి పునాదులు పాడైపోతున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, ఆ క్రీస్తు అనే బండ మీద ఈరోజు మనము కట్టుకోవాలి. కనుకనే చూడండి, చూడండి 2 తిమోతి 3:19 ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఆయనను దేవుని యొక్క పునాది ఎలా ఉంది చెప్పండి? దాని మీద నిలబడిన వారి పునాదులే పాడవుతున్నాయి. కానీ దేవుడు ఈ లోకములో వేసిన ఆయనను క్రీస్తు యొక్క, దేవుడు అక్కడ ఏమన్నా చెప్ప, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది ఎలా ఉంది చెప్పండి? నిలకడగానే ఉన్నది. ఆ పునాదికి మాత్రము ఎలాంటి ఢోకా లేదు. కనుక క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ప్రతి పునాది ఈరోజు పాడైపోతుంది. కనుక నీతిమంతులు మీ కొరకు ప్రార్థన చేసిన ఎలాంటి ఉపయోగము కలగటలేదు. కనుక దేవుడు అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి, 2 తిమోతి 3:14 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకునినది ఎవరి వలన నీవు నేర్చుకున్నావు? ఆ సంగతి తెలుసుకుని వాటి మీద నీవేం చేయాలి చెప్పండి? నిలకడగా ఉండుము. చాలు, అక్కడ ఏమంటున్నారు చెప్పండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎలాగూ ఎరిగి ఉంటివో, నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతులు తెలుసుకుని వాటి యందు నీవు
ఎవరి వల్లన నేర్చుకున్నావు క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడాలని నిలబడాలని విశ్వాసములో ఏ రీతిగా నీవు నిలకడ కలిగి ఉండాలని నేర్చుకొని రూడి చేసుకొని ఉన్నావో దాని మీద నీవు ఏమంటున్నారు చెప్పండి నిలకడగా ఉండు నీ విశ్వాసాన్ని చెడగొట్టుకోమా కనుక అనేక పునాదులు ఏర్పాటవుతున్నాయి ఈ లోకములో ఇసుక మీద వేసిన పునాదులు బండ మీద వేసిన పునాదుల కన్నా కూడా ఏమవుతనే చెప్పండి బాగా ఆర్భాటముగా కట్టబడుతున్నాయి సుదొమ గొమొర్రా పట్టణాలు నాశనము చేయకమనుపు బాగా ఎలా ఉన్నాయి చెప్పండి సౌందర్యంగా ఉన్నాయి పట్టణాలు లోతు ఆ పట్టణాలను చూసి అక్కడికి వెళ్లి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ ఏ కొరత ఉండదు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కనుక ఈ పట్టణములో హాయిగా జీవించొచ్చు మనుషులు మనకు అనుకూలతగా ఉన్నారు అని లోతు ఏం చేశారు చెప్పండి ఆ ఎత్తైన పట్టణాలను చూసి ఆశపడ్డాడు వెళ్లి ఆ పట్టణములోనికి వెళ్లి బ్రతకాలని అనుకుంటే దినదినము ఆపదలే దినదినము అపాయాలే అలాగే దుష్టులు రాజులు వచ్చి ఆ పట్టణాన్ని ఒకసారి పట్టుకుని వారి కలిగినదంతా దోసుకుని వెళ్ళిపోతే పునాదులు క్రీస్తు బండ మీద కట్టబడిన అబ్రహాం గారు ఏం చేశారు చెప్పండి నిలబడి వారికి అడ్డుగా వారిని జయించి ఆ రాజులను దుష్టులను జయించి మరలా తిరిగి లోతును కాపాడాడు ఆ సంగతి కూడా మర్చిపోయాడు లోతు మర్లా ఎల్లి సొదొమ గొమొర్రా పట్టణాలలోని ఈ పునాదులు బాగున్నాయని చెప్పి అక్కడే కాపురాన్ని వేసుకున్నాడు కానీ దేవుడి కోపము ఆ పట్టణాలలో ఏముందో చెప్పండి పాపము ఉన్నది సౌందర్యంగా ఉన్నాయి గృహాలు గృహాలు చాలా మంది ఏంటంటే అది ఇసుక మీద కట్టుకున్న పట్టణం అది నాశనానికి ఏంటంటే ఆ పట్టణము నాశనానికి సిద్ధమై ఉన్నది గనక సౌందర్యంగా కనపడుతుంది కనుక ఆ సౌందర్యాన్ని చూడలేకపోయాడు లోతు చూడ ఆ యొక్క సత్యాన్ని గ్రహించలేక ఆ పట్టణములో ఇక్కడే మనకు నివాసం బాగుంటుంది అనుకున్నాడు దేవుని కోపము ఆ పట్టణం మీద రగులుకొనగా అగ్నిచేత ఆ పట్టణాలన్నీ కూడా ఏమైనా చెప్పండి కాలి బూడిదైపోయి మనుషులందరూ కూడా ఏమయ్యారు చెప్పండి చనిపోయారు కానీ దేవుడు లోతు మీద కనికరం కలిగిన దేవుడు గనక లోతు కుటుంబాన్ని కాపాడాలని తాను అబ్రహాము ప్రార్థన చేసిన ప్రార్థన విని అతనినైనా రక్షించాలి అని దేవుడు తన వారి చేతులను పట్టుకొని ఆ ఊరి యొక్క వెలుపలకు తీసుకొచ్చిన వారిలో ఆలోచనలు మారలేదు కనుక లోతు భార్య ఊరు శివరే ఆ గమని మీదనే ఉక్కు స్తంభంగా మారిపోయింది లోతు బయటికి వచ్చిన ఆ దేవుని మార్గాలను వెతకలేక ఆ ఏం చేశాడు చెప్పండి శాపగ్రస్తమైన కుటుంబాలకు పునాది వేశాడు అలాగే ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఏమంటున్నారు చెప్పండి క్రీస్తు అనే బండ మీద ఏ విశ్వాసము చేత దేవుడు అంటున్నాడు క్రీస్తు యేసునందు ఆయన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నీవు నేర్చుకుంటివో ఆ సంగతిని నీవు తెలుసుకొని వాటి మీద నీవు ఇప్పుడు నిలకడ కలిగి నీ యొక్క పునాదులను కట్టుకో అంటున్నాడు కొలసీలకు రాసిన పత్రిక చూడండి 1:23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసమందు
నిలిసి ఉండిన ఎడల ఇది మీకు కలుగును ఇది నీకు కలుగును పౌలు అను నేను ఆ సువార్తకు నేను పరిచారకుడనిగా ఉన్నాను అంటున్నాడు పునాది మీద కట్టబడిన వారై శిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తను కలుగు నిరీక్షణలో నుండి మీ విశ్వాసమును తొలగిపోకుండా చూసుకోండి విశ్వాసములో సమస్త సృష్టికి సువార్త ప్రకటింపబడుతుంది క్రీస్తు యేసు ద్వారా గానే ఈ లోకానికి రక్షణ ఈ లోకములో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని యేసు ప్రభు చెప్పాడు ఇదిగో మీ కొరకు నేను నివాసములను ఏర్పాటు చేస్తున్నాను పరలోక రాజ్యములో అక్కడ కలలం అక్కడ కల్లోలం ఉండదు కలతలు ఉండవు భేదములు ఉండవు ఏ భేదము ఆకలి దప్పును నీకు లేని పరలోక రాజ్య పట్టణము నీ కొరకు నేను ఏర్పాటు చేస్తున్నాను కనుక ఇక్కడున్న పునాదులన్నీ కూడా ఏమైనా చెప్పండి మానవుడు అందరూ ఏకముగా పనికి మాలిన వారై ఏం చేశారు చెప్పండి దారి తొలగిపోయి ఉన్నారు కనుక అలాంటి వారందరినీ కూడా మరలా క్రీస్తు అనే బండ మీద కట్టడానికి ఆయన ఏం చేశారు చెప్పండి మన కొరకు తన ప్రాణము పెట్టి ఆ సిలువ మరణము ద్వారా నీకు నాకు జీవాన్ని కలగజేశాడు అదే క్రీస్తు అనే బండ ఆ క్రీస్తు మన కొరకు చనిపోయి ఈరోజు రక్షణార్థమైన జ్ఞానము సువార్తను సర్వలోకానికి ఈ మార్గములోనే మీకు రక్షణ కలుగును అని ప్రకటింపబడిన ఆ పునాది మీద మీరు కట్టబడిన వారై సువార్తను నమ్మి ఆయన ఆశ్చర్యకార్యాలను చూచి ఆ విశ్వాసములో బాల్యము నుండి ఏ రీతిగా నేర్చుకుని క్రీస్తును రూఢిగా నమ్మి విశ్వాసములో ఉన్నావో దాని మీద నీవు నిలకడగా ఉండము దేవునికి స్తోత్రము హల్లెలూయా నిలకడ లేదా నీవు ఎక్కడేసుకున్నావు చెప్పండి ఇసుక మీద కట్టబడిన పునాదులలో ఉన్నావు ఏదో ఒక రోజు ఏమవుతుందో చెప్పండి యెహెస్కేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో దేవుడు అక్కడేమంటున్నారు చెప్పండి యెహెస్కేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం దాని పునాది కనపడునట్లు మీరు గచ్చుపూతతో పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చివేసెదను అది పడిపోగా దాని మీద మీరు కూడా నాశనమగుదురు అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందరు కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి ఇసుక మీద తన ఇళ్ళును కట్టుకుంటున్నారు దేవుని ఆజ్ఞలకు దూరంగా జీవిస్తున్నారు ఏం పర్వాలేదులే వారు అలాగే చెబుతారు దేవుని మాటలు అలాగే చెబుతుంటాడు మనం ఏదైనా చేయొచ్చు ఇటు లోక సాంగత్యము అలాగే భయంకరమైన దేవుని ఆజ్ఞలకు ఎదురు తిరిగి ఈ లోకాశలు నేత్రాశలు శరీర ఆడంబరాలు కొరకు జీవిస్తూ దేవుడు ఏదైతే నిన్ను ముట్టవద్దని చెయ్యవద్దని ఏదైతే చెప్పాడో ఆ వాటినన్నిటినీ చేసి మనం ఏం చేస్తున్నాం చెప్పండి క్రీస్తు అనే బండ మీద నిలబడాలి అనుకుంటున్నాం దానికి దేవుడు అంటున్నాడు నీవు ఆ స్థిరమైన పునాది మీద నీవు కట్టబడవలసినది ఆ ఎలా కట్టబడాలి చెప్పండి స్థిరమైన రాళ్ల వలె స్వస్థమైన అగ్నిలో కాల్చబడిన రాయి వలె నీవు తయారై క్రీస్తు పునాది మీద నీవు మందిరముగా కట్టబడాలి ఆయన ఆలయముగా నిన్ను ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాడు ఆయన ఆలయములో నీవు పునాది రాయిగా నీ కుటుంబం నీ బిడ్డలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కానీ అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి అనేకులు ఆ క్రీస్తు అనే బండ మీద ఆ కట్టుడు లేకుండా ఇసుక మీద పునాదులు వేసి మట్టి గోడలు పెట్టుకుని
దానికి ఏం చేస్తున్నారు చెప్పండి? గచ్చు పోతలు పోస్తున్నారు. ఇటు లోకాశలు, ఇటు అబద్ధాలు, మోసాలు, అన్యాయము, అలాగే అబద్ధాలు మోసాలు చేసి దేవుడు నామాన్ని రక్షణ పొంది నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి అనేదే దేవుని యొక్క పునాది. ఆ పునాది మీద మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ దేవుని మందిరం ఉంటుంది, దైవ సేవకులు ఉంటారు. కనుక మనకు ఆజ్ఞలతో పని లేదు, ఆజ్ఞలతో పని లేదు. ఆజ్ఞలతో ఉంటే ఏం చేస్తాం చెప్పండి? దేవుని మందిరమునకు నేను ఎప్పుడు వెళ్ళదను, ఎప్పుడు నా ముఖ దర్శనాన్ని ఆయన సన్నిధిలో చూపిస్తాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నేను నీ పునాదుల మీద ఆశ కలిగి ఉన్నాను అంటుంది విశ్వాసం. కనుక అలాంటి విశ్వాసం లేనివారు ఎప్పుడైనా మందిరానికి వెళ్ళచ్చు, ఎప్పుడైనా ఆ మందిరంలోకి వచ్చి ఆ గడపలకు దండం పెట్టుకుంటే చాలు అనుకునేవారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి వారందరూ ఏమో దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మట్టి గోడకు గచ్చుపోత లాంటి వారు, ఆజ్ఞలు లేనివారు, అదుపు ఆజ్ఞలు లేనివారు. ఎందుకంటే ఈ లోకము ఆకాశము కింద అనేక నామాలలో మరి ఈరోజు కొన్ని నామాలు కొన్ని పునాదులలో నిలబడి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏదో ఒక విధంగా బతుకుతున్నాం, ఏదో ఒక విధంగా యేసు ప్రభువుని దేవుడిగా మనం అంగీకరిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఆ పునాది మీద నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఒకరోజు పరీక్షిస్తాడంట. 1 కొరింథీ 3 ఆయన ఏమంటున్నారు చెప్పండి? 1 కొరింథీ 3:12 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఈ పునాది యేసు క్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలిగిన రాళ్లను, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనపడును, ఆ దినము దానిని తేటపరుసును, అది అగ్ని చేత బయలుపరచబడును, వారి వారి పని ఎట్టిదో దానిని ఏం చేస్తాను చెప్పండి? అగ్నియే పరీక్షించును. కనుక అప్పుడు వారికి వారు చేసిన పనికి జీతమును వారు తీసుకుంటారు అంటున్నాడు. ఎవరైనను క్రీస్తు బండ మీద బంగారముతోనూ వెలగలిగిన రాళ్లతోనూ వెండితోనూ కట్టుకునేవారు, వెలగలిగిన రాళ్ళు ఏమవుతాయి చెప్పండి? అగ్ని చేత పరీక్షింపబడిన బంగారము నిలబడుతుంది, అలాగే దానితో పాటు తక్కువది వెండి నిలబడుతుంది, అలాగే వెలగలిగిన రాళ్ళు కూడా నిలబడతాయి. కర్ర, గడ్డి, మట్టి ఏమవుతున్నాయి చెప్పండి? అగ్ని దాని మీద పడినప్పుడు, అగ్ని పరీక్షించినప్పుడు మట్టి, కర్ర, గడ్డి ఏమవుద్ది చెప్పండి? కాలిపోతాయి. అంతేనా? నిలబడతాయా చెప్పండి? అవి నిలబడవు. ఆ మట్టి, గడ్డి, కర్రతో కట్టుకున్న ఈ విసక మీద వేసిన పునాదులు వారు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారే కానీ వీరు నా ఆజ్ఞలను బట్టి నడిచేవారు కానీ కాదు. వీళ్ళందరూ పునాదులు ఎక్కడున్నాయి చెప్పండి? ఇసుక మీద వేయబడి ఉన్నాయి. కనుక యేసు ప్రభు అంటున్నాడు ఈ గచ్చు మీద గచ్చు పోత పూసుకున్న వారిని దేవుడు ఒకరోజు అగ్ని చేత పరీక్షించినప్పుడు ఆ పునాదులు ఏమవుతాయి చెప్పండి? లేని పునాదులు ఆ మట్టి గోడల కింద పడి వారు ఏమవుతారు చెప్పండి? వారి పునాదులు తేటగా కనపడతాయంట. తేటగా కనపడినప్పుడు ఇక పునాదులు లేవు, ఎరిగి విసుకే అని అప్పుడు తెలుసుకుంటారు. కనుక దేవుడు అంటున్నాడు ఆ అగ్ని చేత నేను ఒకరోజు నీ పని ఎట్టిదో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నా మందిరంలోనికి నీవు వచ్చినప్పుడు పైకి భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటున్నావు, లోపల నీవు
శక్తి లేని వ్యక్తిగా ఉంటున్నావు. ఒక రోజు నిన్ను నేను పరీక్షిస్తాను. కనుక ఆయన ఎలా పరీక్షిస్తాడు చెప్పండి? ఆయన మందిరములో మనం అందరము కూడా కట్టబడినప్పుడు మనము ఇంకా బంగారం ఏమవుతుంది చెప్పండి? అగ్ని చేత కాల్చబడినప్పుడు ఇంకా అది ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? మెరుస్తూ ఉంటుంది. ఇంకా దానిలో ఇంకా నాణ్యత పెరుగుతూ ఉంటుంది. బంగారములో మనము బంగారముగా శ్రమలలో వేదనలో దేవుని సన్నిధిలో ఆజ్ఞ ప్రకారముగా నడిచినప్పుడు ఎన్ని శ్రమలైనా వేదనలైనా దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలన్నీ ఆయనకు సమర్పణలు సమర్పించి ఆయన సన్నిధిలో క్రమశిక్షణలో వెళ్ళి ఆయన మందిరములో ఏ రీతిగా ఆయనను మనం మహిమపరచాలి, ఏ రీతిగా నాకు చేసిన మేలును బట్టి ఆయన కుటుంబములో కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న వారందరూ కూడా ఆ రోజు ఏమవుతారు చెప్పండి? వెళ్ళగలిగిన రాళ్ల వలె కట్టబడి ఉన్న వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా వెళ్ళలేని వారిగా ఎప్పుడొకప్పుడు వస్తాం, ఎప్పుడొకప్పుడు వెళ్ళటం, దేవుని మందిరంలో ఏ క్రమము లేకుండా ఏది మరి గడ్డిగా మట్టిగా ఏదో ఒక విధంగా వీళ్ళు కట్టబడుతున్నాయి. ఈ భూమి మీద రకరకాలైన వీళ్ళు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని శాశ్వతమైనవి, కొన్ని ఏమవుతాయి చెప్పండి? చూసినప్పుడు తెలుస్తుంది. ఏమంటారు చెప్పండి? గాలి వస్తే పడిపోద్ది అనుకుంటాం. అలాగే మన కంటికి కనపడే ఈళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ నీ ఆత్మీయ జీవితం గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. నా మందిరానికి మీరు వస్తున్నారే, కానీ ఏ విధమైన మరి మీ జీవితాలు కట్టబడుతున్నాయి, ఏ రీతిగా పునాదుల మీద నిలబడి ఉన్నారు, ఏ రీతిగా మీ పునాదులు ఉన్నాయి. ఒకరోజు దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు దేవుడు అంటున్నాడు, కట్టబడిన వారు స్థిరముగా నిలబడిన వారు వారు జీతమును తీసుకుంటారంట. కనుక జీతము వారికి కలుగుతుంది, దేవుని వల్ల సహాయము దొరుకుతుంది, దేవుని వల్ల అట్టి వారు ఏమవుతారు చెప్పండి? క్రీస్తు ఆయన కొరకు ఈ లోకములో ఇదిగో మీ కొరకు నివాసములను నేను ఏర్పాటు చేస్తున్నాను, మీరు నేను కలిసి ఉండే పట్టణాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను. కనుక క్రీస్తు అనే బండ మీద మీరు కట్టబడిన వారై యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? అక్కడ 2 తిమోతి 19:2:19 అక్కడ ఏమన్నారు చెప్పండి? ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతిలో నుండి తొలగిపోవలను. అనునదియే దానికి ఏమై ఉన్నది చెప్పండి? ముద్రగా ఉన్నది అంటున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? క్రీస్తు యేసులో పునాది మీద నిలబడిన వారు ప్రభు నామమును ఒప్పుకుని ప్రతి ఒక్కడు ఇప్పుడు దుర్నీతిలో నుండి తొలగిపోండి. అనునదియే పునాదికి ఏమై ఉన్నది చెప్పండి? కారణమయ్యి ఉన్నది. కనుక ఈ పునాది మీద దుర్నీతి అవినీతి అక్రమకారులు నిలబడలేరు. కనుక వారి అంతము వారి చేతుల్లోనే, వారి క్రియలలోనే ఉన్నది. ఏదో ఒక రోజు వారి పునాదులు ఏమవుతాయి చెప్పండి? తేటగా కనపడతాయి. దేవుడు ఒక శ్రమ, ఒక వ్యాధి, శోధన కలగజేసినప్పుడు వారి విశ్వాసం ఏమిటో బయలుపరచబడుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నా నిఖిలా అండి నా పాప. అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే, కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు.
నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు అందుకే నేను చర్చికి వద్దు అంటారు కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు నన్ను బాగా చూసుకుంటారండి ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నా హృదయం ఎంతో దుఃఖంతో నిండి ఉన్నది నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు నాకు ఎన్నో ఆస్తులు అన్నం ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డలు ఉంటే నాకు చాలా బాధ దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్ నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే నా బిడ్డ బాగోవలేసయ్యా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి అమ్మగారు ప్రార్థన అమ్మాయి గారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు నా భర్త నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు నా కుటుంబం ఆశీర్వదించబడాలని నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది దేవుడు ఎంతో మేలు చేశాడు దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం చెల్లించలేను దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక ఆమేన్.